ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాము. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వ్యవసాయ కూలీలకు 2,500 రూపాయలు 10 సంవత్సరాల పాటు ఇవ్వడమే కాకుండా డెవలప్మెంట్ ప్లాన్ ఇచ్చి ప్రజల హృదయాల్లో ఈ మాకు న్యాయం జరుగుతుందని అంటే వాళ్ళు రెచ్చగొట్టి లేనిపోయి అన్ని కల్పించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్టర్ పద్ధతి కూడా కాదు. నీకు రెచ్చగొట్టే ధోరణి పోవాలి. అంటే వాళ్ళు ఎవరిన బాగుపడతా అంటే వాళ్ళకి ద్రోహం చేయొద్దు. ఎందుకంటే చరిత్రలో చరిత్రహీనుడిగా నిలిచిపోతామని చెప్పి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజు రైతు 96.5% రైతులకు న్యాయం జరుగుతుంది. 2 దశల్లో ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్యాకేజ్ ఇవ్వలేదు. రైతు హృదయాలు నిలిచిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుదు తుఫాన్ ఆయన చేసిన సేవ ప్రపంచమే గుర్తించింది. నీకు అది గుర్తించినా నీకు ప్రజలు కూడా నిరాకరించినా అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అదే విధంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే నీ భవిష్యత్తు జ్యోతిష్ తెలుసుకో. ఇక్కడ మాకేం జ్యోతిష్ చెప్తా, ప్రజలు మా భవిష్యత్తు నిర్ణయించారు. నీకు జ్యోతిష్కు నీ జీవితాన్ని నీకు ఏం కేసు వస్తాయి, ఏం ఎన్నాళ్ళు ఉంటావు బయట అనేది ఆలోచన చేసుకోవాల్సి మేము కోరుకుంటున్నాం. అదే సమయంలో నీ అస్తిత్వాన్ని కాపాడుకో. ఇవన్నీ ప్రయత్నాలు ఎప్పుడు వస్తాయంటే ఒక మనిషి నివేదనలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఈ బాధలు ఈ ఆలోచనలు వస్తాయి. నీకు నీ ఎమ్మెల్యేలు వదిలిపెట్టి చనిపోతున్నారు. పార్టీ నాయకులు ఒక్కరు కూడా వెళ్ళడం లేదు. ఒకరోజేమో సోదరిని బాణం అంటివి ఆమె వెళ్ళిపోతుంది. బాబాయి అడ్రస్ ఎక్కడ పంపించేసినావు. కొండా సురేఖ అనవాళ్ళే లేవు ఇప్పుడు. నిన్న నిన్న గట్టి రామచంద్రుడు గడ్డిగా ఉండడు ఈ పొద్దు వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారు. నోటీస్ బోర్డ్ ఖాళీగా ఉంది. ఈ సమయంలో ఈ పొద్దు పోక లేనిపోయిన అభాష కల్పించి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలు నచ్చనివి మెచ్చనివి చేసుకుంటూ పోతే కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఈ డిప్రెషన్ నుంచి భయపడాలి. నువ్వు రైతుల యొక్క గురించి మాట్లాడుతున్నావు అంటే ఈ కొంగ చెప్పు మానుకోవాలి. ప్రజలు బాగా తగిన గురపాటు చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆలోచన చేస్తున్నాం. మేము ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఇందుకు ఏ విధంగా దీనికి ఆటంకాలు కల్పించాలి, ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ తెలుగుదేశం పార్టీ 30 40 పాతిపోతు నా పరిస్థితి ఏమిటి, నేను జైలు పోతు నా పరిస్థితి ఏమిటి ఆలోచన చేసుకుంటున్నావు. ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వ్యవహరించు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొను. ఇప్పటికైనా అవకాశం ఉంది, లేకపోతే చరిత్ర క్షమించదు. ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు తగిన మూల్యం చెల్లించే దూరం ఎంత చెల్లించేది ఎంతో దూరంలో లేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇప్పటికైనా ఆ రైతులను వాడుకోవద్దు. నువ్వు వాడుకున్నదంతా అడ్రస్ లెక్కన పేరు. రైతుల పాపతో అన్నదాతలు ఈ రాష్ట్రంలో మాకు అన్నం పెడుతున్నారు, వాళ్ళ జోలికి పోవద్దు, భస్మ అయిపోతాం అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఏదైనా నీ చేత అయితే నీ అగ్నిలో క్రియ అయ్యద్దు. ఎందుకన్నా ఏదైనా ఉంటే సహాయం చేయి, ఏదైనా అగ్ని ఉంటే ఆపే ప్రయత్నం చేయంతే కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ పనులు మానుకోవాలని చెప్పి ఈ సందర్భం హెచ్చరిస్తాను.